हेलो अंडी, हाय, नमस्कार अंदर की। वेलकम टू मई चैनल महेश्वरी किचन एंड ब्लॉग्स। रेसीपी वे नैन पुदीना पचड़ी चसान वेदर चेंज अव चाल मंदी फीवर जलब दग्गु इवी चाल उ कदा अंके एम तुम्हारा चुस्को तीन चाल बहुत यह विधा चसा वीडियो चूपा प्लीज ना चाने सब्सक्राइब चुस्के मुझे मनमेद कटा पुदीन तस्काली विधा काड़ लेकिन आकलाकल तंपकोनी बाग कड़ी तीस वाटर लेकिन तरवा इनकी कारम की तगट पचिमिर्ची अदे विधा और ना टमाटल तवाली टमाटल ने इला चल कटेकोल तरवा कड़ाई तीसको अंदर रे टेबल स्पून वर की पल्ली वेसकोनी दूर वेवाली मन को पल्ली अनेटी वेगा इंदोने मन नूल याडेकोवाली और रूम स्पून नूल अदे विधा वन टी स्पून जीलक्र और रूम स्पून धनिया वेवाली इला धनिया वेक अरुदला चाल मैं मन की पचड़ पुदीना पचड़ी आक आकली चाल पुदीना पचड़ी तिंटे चिंलना पेदवा एवरकना चाल मैं कबड्डी विधा मन वेको पक्क तीस अदे कड़ाई में मूड टेबल स्पून वर की आईकोवाली इला आई वेक इंदोने मनम पचिमिर्ची वेवाली पचिमिर्ची अने रूप पचिमिर्ची रूम भागा मुक्ल कटेको वेवाली लेदे मन पैन चलती काबटी विधा वेस पचिमिर्ची वेगा अंदर मन मुझे तंपेक पुदीना आकल वेस पुदीना आकल वेसको पुदीना अने दरकर की विधा कलपत उ यह पुदीना उड़े वाटर मोतम फाम अवता है काबटी विधा टू मिनट्स इदंत दगर पड़ती चूँ पुदीना दगर पड़ी कदा काबटी इंत मन मुझे कटेक टमाटल कदा टमाटा मुखल ने वेवाली विधा टमाटा मुखल वेसकना इंत हाफ टी स्पून पसुपाली కొద్దిగా చింతపండు వేసుకోవాలండి। ఏ పచ్చళ్ళలోనైనా కంపల్సరీ చింతపండు అనేది వేసుకోవాలి। ఇలా చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అదే విధంగా ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఒక 10 వరకు వేసుకున్నాను నేను। వీటన్నిటిని లో ఫ్లేమ్ లోనే లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। టమాటాలు అనేటివి మొత్తం మగ్గిపోయేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి। చూడండి కొద్దిగానే టమాటాలు అన్నిటి మగ్గిపోయాయి కాబట్టి మరో ఒక 5 నిమిషస్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలి। చూడండి టమాటాలు కూడా మగ్గిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నీ మిశ్రమాన్ని చల్లార్నిచ్చుకోవాలి। తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। ఒక మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని పొడిలాగా చేసుకోవాలి। ఫస్ట్ ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా పచ్చిమిర్చి పుదీనా అదే విధంగా టమాటా వేయించుకున్నాం కదా ఈ వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి। ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి। కంపల్సరీ మీరు ట్రై చేయండి। తర్వాత ఇందులో రుచికి సరిపడంత salt వేసుకోవాలి। ఈ విధంగా వేసుకొని బర్గా బర్కగా మనం మిక్సీ పట్టుకోవాలండి। మొత్తం పేస్ట్ లాగా చేయొద్దు। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇది రోల్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఈ పచ్చడిని మొత్తం మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఈ విధంగా తీసుకున్నాక దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి। మరొక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇందులోనే మనం జీలకర్ర ఆవాలు అదే విధంగా పచ్చి శనగపప్పు వేసుకోవాలి। ఇలా వేసాక ఇందులో ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చిలు ఈ విధంగా వేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ విధంగా పోపు పెట్టుకున్నాం కదా మనం పచ్చళ్ళలో ఈ పోపుని వేసేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది పచ్చడి। పుదీనా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా అంతే అండి। ఇది మీరు చపాతీలోకైనా అన్నంలోకైనా దేని దోశకైనా దేంట్లోనైనా తినొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్।